గతంలో నుంచి చూస్తున్నట్టుగాయితే పవన్ కళ్యాణ్ గారు ఏ ఎటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నా దాని వెంటనే మాత్రమే ఈ కాపు సంఘం తరపు నుంచి వచ్చి మీటింగులు పెట్టుకోవడం జరుగుతోంది। ఈ కాపు సంఘం నిన్న జరిగిన దాంట్లో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది మీరందరికీ మీడియా మిత్రులందరికీ తెలుసు కులానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే నేను దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నా। నిన్న జరిగిన దాంట్లో ఆ కాపులు కాపు పెద్దలు అని చెప్పి భారీగా ఒక స్టార్ హోటల్ లో మీటింగ్ పెట్టుకోవడానికి డబ్బులు వచ్చిన పెద్దలకి ఈ కులంలో ఒక విద్యార్థి ఫీజు కట్టుకోలేకుండా ఇబ్బంది పడుతున్న విద్యార్థికి చేయతనివ్వడానికి ఉపయోగించవచ్చు అలాంటి వాటికి ఉపయోగపడడానికి ఎవరికి ముందుకు రావట్లేదు। కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు। దయచేసి మీకు ఏదైనా ఒక సొంత ఎజెండాస్ ఉంటే దాని మీద మీరు పని చేసుకోండి డైరెక్ట్గా మీరు వచ్చి పెట్టుకోండి। మీరు ఎవరైతే నేను మీటింగ్ పెట్టారో వాళ్ళందరికీ నాకు ఎవరు తెలియదు కాబట్టి లేకపోతే వాళ్ళని ఫోన్ చేసి అడుగుతాడు మీరు నేను మీటింగ్కి వచ్చిన ఎంతమంది అయితే వచ్చారో అనేక మంది హాజరయ్యారు అని చెప్పి అన్నారు। మీరు వచ్చిన దాంట్లో 100 మంది ఉన్నారో 1000 మంది ఉన్నారో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు ఒకసారి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఫస్ట్ మీ చిత్తశుద్ధి మీరు నిరూపించుకోండి। అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేసినా సరే ఆయన కష్టంతో ఆయన పార్టీని ఆయన నడుపుతున్నప్పుడు ఆయన వెళ్ళే మార్గం నచ్చి మేమందరం కూడా ఆయన వెంట తిరుగుతున్నాం। ఈరోజు చాలామంది అనుకోవచ్చు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఒక కులం ఆయన ఎప్పుడూ కూడా నేను ఒక కులానికి సంబంధించిన కాదు అని చెప్తూ ఉంటారు। సో మేము కూడా ప్రౌడ్గా చెప్తున్నామండి ఒక మేము కూడా జనసేన పార్టీలో మిగతా పార్టీల్లో ఏ విధంగా అయితే ఒక నాయకుడిని నచ్చి తిరుగుతారో అదే విధంగా మేము పవన్ కళ్యాణ్ గారిని నచ్చి ఆయన సిద్ధాంతాలు నచ్చి తిరుగుతున్నాం। ఈరోజు కాపులో పడితే జనసేన పార్టీలో తిరగకూడదని చెప్పి ఎక్కడైనా రూల్ ఉందా అండి? మాకు నాయకుడు నచ్చాడు తిరుగుతున్నాం। ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి రెడ్డిలో ఎవరన్నా తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినందుకే తిరుగుతున్నాడు అని చెప్తాను ఏ ఒక్కరు ప్రశ్నించట్లేదు। కానీ కాపులను మాత్రం మీరు కులం చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటే వెళ్ళి ఆయన కూడా తిరుగుతున్నారా అని అడుగుతున్నారు। దయచేసి మీడియా ముఖంగా నేను అందరికీ ఇలా ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగే కాపులందరూ కూడా ఆయన ఒక కులాన్ని నచ్చి వెళ్ళట్లేదు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి వెళ్తున్నారు। ఇది కేవలం ఇలాంటి ఒక కులపరంగా మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి మేము వ్యతిరేకం చేస్తామని చెప్పి అంటే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపులకి మాత్రమే పరిమితం చేసే విధంగా వీళ్ళు ఒక స్ట్రాటజికల్గా వెళ్తూ ఉన్నారు। కానీ దానికి ఈరోజు అనేక నిదర్శనలు ఉన్నాయండి జనసేన పార్టీకి మద్దతుదారుల కింద ఓన్లీ ఒక కాపులే కాదు ఒక కాపులు తలుచుకుంటేనే రాజ్యాధికారం రాదు అది గతంలో మీరు చూశారు బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల్లోని కలుపుకుని వెళ్తే ఈరోజు రాజ్యాధికారం మనకి అందుపుచ్చుకోవచ్చు। దానికి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని మన జనసైనికులందరూ కూడా ముఖ్యమంత్రిగా చూడాలనేది మా అందరి కోరిక అలాగే ముఖ్యంగా కాపులందరికీ కూడా చిరస్థాయిగా ఉన్న ఆ కోరికని తీర్చుకోవడం కోసం ఈరోజు ఇతర కులాలు అన్నిటిలోని కూడా అందరినీ కూడా కలుపుకొని జనసేన పార్టీ మరింత బలపడుతున్న ఈ తరుణంలో కాపులంటూ వచ్చి మీటింగులు పెడితే మీకు ఇప్పటివరకు మాటల్లోనే చెప్పాం ఈసారి మీరు మీటింగ్ పెట్టే ముందు ప్రతి చోటకి కూడా వచ్చి ఇదే విధంగా మేము అక్కడ ఖండిస్తాం మీరు ఎక్కడైతే కుల సంఘం పేరుతో మీటింగులు పెడుతున్నారో ఆ మీటింగ్లో మిమ్మల్ని ఖండించి మీరు ఇప్పటివరకు కాపు కులానికి ఎంత అండగా ఉన్నారో కాపుల్లో నాయకులకు ఎంత అండగా ఉన్నారనేది మిమ్మల్ని అదే విధంగా నిలదీస్తాం। దయచేసి ఇలాంటి పద్ధతులు మీరు మానుకుంటే చాలా బాగుంటుంది పద్ధతిగా ఉంటుందని చెప్తాను హెచ్చరిస్తా ఉన్నాం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్।